అందరికీ నమస్కారం. ఈనాటి కథ దురభిప్రాయం. ఒక గ్రామంలో సోముడు అనే యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నతనంలోనే తల్లి పోయింది. యుక్త వయస్కుడు అయ్యే తరుణంలో తండ్రి కూడా పోయాడు. తరువాత అతను తన గ్రామానికి కొంత దూరంలో ఉండే మరొక గ్రామంలో తనకు ఈడోజోడు అయిన కన్యను చూసి ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. సోముడు పెళ్లాడిన కన్య పేరు కాంతం. ఆమె చాలా చక్కనిది. ఆమెలో రూపానికి తగినట్టు గుణం కూడా ఉన్నదేమో పరీక్షించి తెలుసుకోవాలని సోముడికి అనిపించింది. ఒకనాడు సోముడు మాట సందర్భంలో తన భార్యను, మన పెళ్లికి ఎంత ఖర్చయి ఉంటుందంటావు అని అడిగాడు. 2 సోలల బియ్యం అన్నది కాంతం ముక్తసరిగా. ఆ జవాబు విని సోముడు ఉగ్రుడయ్యాడు. నేనెంతో ఖర్చు పెట్టి వైభవంగా పెళ్లి చేసుకుంటే 2 సోలల బియ్యంతో పెళ్లి చేసుకున్నానంటావా? నేను నీకు అంత దరిద్రుడిలాగా కనిపిస్తున్నానా? నీ వంటి మూర్ఖురాలికి ఈ ఇంట చోటు లేదు. తక్షణం బయలుదేరి నీ ఇంటికి వెళ్ళిపో అని అతను కేకలు పెట్టాడు. భర్త అలా విరుచుకుపడటం చూసి కాంతం ఆశ్చర్యపోయింది. కానీ మానాభిమానాలు కలది కావడం చేత మారు పలకలేదు. సోముడు ఆమెను ఆమె పుట్టింట దిగబెట్టి రావటానికి బయలుదేరాడు. ముందు భర్త, కొంచెం వెనకగా భార్య నడుస్తున్నారు. వాళ్ళు కొంత దూరం వెళ్లేసరికి ఒక పొలంలో కొందరు మనుషులు ధాన్యం బస్తాలను 2 ఎడ్ల బల్ల మీదకి ఎక్కిస్తున్నారు. కాంతం ఆగి ధాన్యం బస్తాలకేసి చూస్తూ, ఈ ధాన్యం పోయిన ఏటిదా ఈ ఏటిదేనా అన్నది. భార్య అడిగిన ఆ పిచ్చి ప్రశ్నకు చీదరించుకొని సోముడు ముందుకు నడిచాడు. వాళ్ళు మరికొంత దూరం వెళ్ళాక కొందరు మనుషులు శవాన్ని మోసుకుంటూ ఎదురయ్యారు. కాంతం ఆ శవం వెంట ఉన్న వాళ్లను, ఒక శవమేనా లేక 100 శవాలా అని అడిగింది. ఆ మాట విని సోముడు తన భార్య మెదడు పూర్తిగా చెడిపోయి ఉంటుందనుకున్నాడు. అలాంటి వెర్రిదాన్ని వదిలేయటంలో ఏమాత్రం తప్పులేదని అతనికి తోచింది. చాలా దూరం నడిచి వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చున్నారు. దారికి కొంత దూరాన ఒక కాకి గెంతుతూ మాటిమాటికి నేలను పొడుస్తూ ఉండటం వాళ్లకు కనిపించింది. కాంతం ఆ కాకిని కొంతసేపు గమనించి, అక్కడ తవ్వితే నిధి దొరకవచ్చు అని భర్తతో అన్నది. సోముడు దీన్ని కూడా తన భార్య వెర్రే అనుకున్నాడు. కానీ ఆమె లేచి వెళ్ళి ఆ స్థలం పరీక్ష చేసి చూస్తే అది కొత్తగా పూడ్చిన ప్రదేశంగా కనిపించింది. ఆమె గట్టి పుల్ల ఒకటి తీసుకొని మట్టిని తవ్వింది. 3 లోతున ఒక కుండ, దాని మూతలో ఏవో ఆహార పదార్థాలు కనిపించాయి. ఆ కుండలో బంగారం కూడా ఉంది. అది చూసి సోముడు నిర్ఘాంతపోయాడు. తన భార్య తాను అనుకున్న దానికన్నా తెలివిగలదేమోనని అతడికి ఇప్పుడు పెద్ద అనుమానం కలిగింది. ఇక్కడ నిధి ఉన్నదని నీకెలా తెలిసింది అని అతను భార్యను అడిగాడు. అనుమానం కలిగింది. మట్టిని కాకి ఎందుకు పొడవాలి? నేల దిగువన ఏదో ఆహారం ఉండి ఉండాలి. ఎవరన్నా ఆహారం ఎందుకు పూడ్చిపెడతారు? ఏదన్నా విలువైనది పూడ్చిపెట్టినప్పుడు దానికి రక్షగా భూతాలు తోడుంటాయని ఏదైనా బలిపెడతారు అన్నది కాంతం. కాంతం బుద్ధి సూక్ష్మమైనదేనని సోముడు ఒప్పుకోక తప్పలేదు. అలాంటి మనిషి లోగడ అంత పిచ్చిగా ఎందుకు మాట్లాడింది? ఎవరో శవాన్ని మోసుకుపోతుంటే, 1 శవమా 100 శవాలా అని ఎందుకు అడిగావు? ఒక పాడె మీద 1 శవమే ఉంటుంది కదా అని అతను భార్యను అడిగాడు. ఆ చచ్చిపోయినవాడు 10 మందికి బతికుండగా సహాయపడిన వాడైతే వాడి చావు 100 మంది చావుతో సమానం. తన కోసమే తాను బతికిన వాడైతే వాడి చావు వాడిదే. ఆ చచ్చిపోయిన మనిషి లోకోపకారి అవునా కాదా అని అడిగాను అన్నది కాంతం. ఆమె మాటలో ఆ అర్థం ఉన్నట్టు సోముడు ఒప్పుకోవలసి వచ్చింది. పొలంలో ధాన్యం చూస్తూ, ఇయ్యేటి పంట కిందటేటి పంట అని ఎందుకు అడిగావు అన్నాడు సోముడు. అప్పులు పన్నులు అన్నీ పోగా మిగిలితే అది కిందటేటి పంట. ఆ బస్తాలన్నీ భూస్వామి సొంతమన్నమాట. అందులో నుంచి అప్పులు తీర్చి పన్నులు చెల్లించవలసి ఉంటే ఆ బస్తాలలో భూస్వామికి మిగిలేవి కొన్ని మాత్రమే. ఆ ధాన్యం బస్తాలన్నీ భూస్వామి గాదులు చేరతాయా లేదా అని తెలుసుకునేటందుకు అలా అడిగాను అన్నది కాంతం. ఆమె వివరించిన మీదట ఆమె ప్రశ్న తెలివైనదేనని సోముడికి అర్థమైంది. అంతా బాగానే ఉంది, కానీ
మన పెళ్లికైన ఖర్చు 2 సోలల బియ్యమేనని ఎందుకన్నావు అని సోముడు భార్యను అడిగాడు. మీరు మీ గొప్పతనం ప్రదర్శించుకునేటందుకు ఎంత ఖర్చైనా పెట్టి ఉండవచ్చు, కానీ అది నిజమైన పెళ్లి ఖర్చు కాదు. మీ ఆప్తులకు ప్రేమతో ఆప్యాయంగా చేసిన ఖర్చే నిజమైన ఖర్చు. అది 2 సోలల బియ్యం అన్నాను అన్నది కాంతం. ఈ సమాధానం విన్న మీదట సోముడు తన భార్యకు క్షమాపణ చెప్పుకొని ఆమెతో సహా ఇంటికి తిరిగి వచ్చి ఆమెను ఎంతో గౌరవంగా చూసుకున్నాడు. కథ సమాప్తం.